топ-топ-топ-топ, гарбальная индящая ста-ста. Скундам, да? Дам-дам-дам, здесь нам антидамкистам. Ну, варвала, ну, агама-агама, вала, пари. Вала, кака пойна рэп завала. Порагаре. Манасуку аттала джоди. Купакалу теку тини. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ వీడియో చేశానంటే ఫస్ట్ వీడియో అయితే ఫలక్నమ దాస్ లిరికల్ సాంగ్ తోటైతే చేశాను. సెకండ్ వీడియో అయితే ఆకాశం ఇదే హద్దురా మూవీ అయితే ఉంది కదా, మూవీలో ఒక సాంగ్ అయితే ఉంది కదా ఫ్రెండ్, లవ్ సాంగ్ పిల్లా నచ్చావే సాంగ్ మీద అయితే సెకండ్ వీడియో అయితే చేశాను. మీ డెమో రెండు డెమోలు అయితే చూశారు కదా, రెండు డెమోలో మీకు ఏ డెమో నచ్చింది నా కామెంట్స్ ఏం తప్పకుండా రిప్లై చేస్తాను. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, చూసినట్టయితే ఎవరైతే లైక్ చేయాలి, లైక్ చేసుకుని వీడియో చూడండి, సపోర్ట్ చేయండి. మీకు సపోర్ట్ నాకు చాలా కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైతే కొత్తలు ఉన్నారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ ఫాస్ట్గా చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ అయితే పెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ చూసి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నేనైతే కాయిన్ మాస్టర్ అనేది చేశాను, కాయిన్ మాస్టర్ యాప్ మీకు అయితే టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్ అయితే పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. కాయిన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కాయిన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత వీడైతే క్రియేట్ నిమిట్ యాప్ తీసుకోండి, వీడియో మీకైతే ఫస్ట్ రేషన్ తీసుకోండి, క్రియేట్ చేసేసేయండి. ఫ్రెండ్ క్రియేట్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో కొన్ని మెటీరియల్ అయితే వేసాను, డౌన్ చేసుకుని పెట్టుకోండి. ఇలా డౌన్ మీద యాప్ చేసుకోండి. ఫస్ట్ మీరైతే ఒక నేను అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వేస్తాను, బ్యాక్గ్రౌండ్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు ఎంతలో కావాలంతలో మీరైతే పెట్టేసండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసండి. నేను ఒక 30 వరకు అయితే పెడుతున్నాను. లేర్లో పోండి, మీడియోలో పోండి. పోయిన తర్వాత ఫ్రెండ్స్ డౌన్ మీద యాప్ చేసుకోండి. ఇంకోటి అయితే ఇస్తాను ఫ్రెండ్స్, పిఎన్జీ అయితే ఇస్తాను. ఈ పిఎన్జీని మీరైతే డౌన్ చేసుకోండి, పెట్టుకోండి కాయిన్ మాస్టర్లో. ఇలా లాస్ట్ వరకు అయితే జరిపేసండి. ఇది కూడా మళ్ళీ పిఎన్జీ మీద యాప్ చేసుకోండి, కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా పానర్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ మన లేయర్లో పోండి, మీడియోలో పోయండి, మన డౌన్ మీద యాప్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో కూడా తీస్తాను, అది కూడా మీరు డౌన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి పిల్ల పుల్లి లిరికల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది లిరికల్ ఎంతవరకు ఉంది అంతవరకు మీరైతే ఇది కూడా ఇలా అయితే చేసేసేయండి. బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మన లిరికల్ వీడియో ట్యాప్ చేసుకోండి, ఇలా కార్నర్లో పెట్టేసేయండి. కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. సైజ్ తక్కువ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే కింద స్క్రోల్ చేయండి, బ్లెండింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే స్క్రీన్ అయితే చేయండి, స్క్రీన్ చేసే విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మన లేయర్లు ఇవ్వండి, మీడియోలు ఇవ్వండి. పోయిన తర్వాత డౌన్ మీద యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరైతే ఎవరిదైనా ఫొటోస్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్, అది మీ ఇష్టం. కానీ అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకున్నా, మీరు కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఎక్కడి నుంచి అయితే క్రోమ్లో లేకపోతే గూగుల్లో పోయిన తర్వాత రిమూవ్ బీజీ లేకపోతే అడాబీ సైడ్ అయితే ఉంటుంది, రెండు నుంచి ఏదో ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోండి మీ యొక్క ఫోటో అనేది. ఇలా నేను ఆల్రెడీ కృతి శెట్టి ఫోటో నేనైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేశాను. ఇలా ఇది కూడా లాస్ట్ వరకు అయితే ఫ్రెండ్స్, ఇది కూడా లాస్ట్ వరకు అయితే జరిపేసండి. లాస్ట్ వరకు జరిపేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి మంచిగా. ఇదైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇదైతే పెట్టేసిన తర్వాత లేయర్లు అవ్వండి, మీడియోలు అవ్వండి. పోయిన తర్వాత ఫ్రెండ్ డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను, ఆ వీడియోని మీరైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో మీరు ట్యాప్ చేసుకోండి, మళ్ళీ కింద స్క్రోల్ చేసిన స్పీడ్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీరైతే ఇలా జరిపేసేయండి, ఓ 0.5 పెట్టేసేయండి, 0.5 లేకపోతే 0.1 అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, సీజన్ మీద ట్యాప్ చేసుకోండి, కట్ చేసుకోండి. మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ కింద స్పీడ్ స్క్రీన్ అయితే ఉంటే ట్యాప్ చేసుకోండి, ఫుల్ చేసేసేయండి. ఫుల్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, కింద స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే బ్లెండింగ్ అయితే ఉంటుంది, మల్టిప్లై చేసేసేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తాయి, చూశారు కదా కలర్ఫుల్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఆ వీడియో మీరైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టండి. లేయర్లో పోండి, మీడియోలో పోండి. పోయిన తర్వాత ఫ్రెండ్స్ మన డౌన్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఉంటుంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇస్తాను ఫ్రెండ్, డౌన్లోడ్ అయితే చేసుకోండి.
డౌన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కింద మీరైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్, ఇదైతే మీకు అయితే బ్లెండింగ్ అయితే కనిపిస్తుంది, ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరైతే స్క్రీన్ చేసేసేయండి, స్క్రీన్ చేసే విధంగా అయితే వచ్చేసరికి మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు అయితే స్పీడ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్, స్పీడ్ మీద ఇలా అయితే మీరైతే చేసేసేయండి, ఒక 1.1 అయితే పెట్టేసేయండి. మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, సీజన్ మీద ట్యాప్ చేసుకోండి, ట్రిమ్ రైట్ చేసేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, వీడియో మీకు అయితే స్పీడ్ స్క్రీన్ అయితే ఉంటుంది, ఇలా అయితే ఫుల్ చేసేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చేస్తాయి, చూసారు కదా ఈ విధంగా చాలా బాగా అయితే వచ్చింది, కిరాక్ అయితే వచ్చింది. ఇప్పుడు లేయర్లో పోండి, మిడల్లో పోండి, పోయిన తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ డౌన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో మీరైతే పిఎన్జీ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేను పిఎన్జీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకోవాలి. మీరైతే రెండు ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ పిఎన్జీ మీద ట్యాప్ చేసుకోండి, ట్యాప్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంటుంది, కింద స్క్రోల్ చేయండి. ఇలా అయితే ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, ఈ సైడ్ అయితే వచ్చేసరికి ఫ్రెండ్ మళ్ళీ పిఎన్జీ మీద ట్యాప్ చేసుకోండి, మళ్ళీ ఈ కార్నర్లో అయితే పెట్టేసేయండి. కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఇలా జూమ్ చేసిన తర్వాత మొత్తం పైన పెట్టేసేయండి ఫ్రెండ్స్, ఇలా అయితే కార్నర్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చేసరి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో ఫస్ట్ పిఎన్జీ అయితే ఉంది కదా, ఈ పిఎన్జీని మీరైతే కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. సైజ్ తక్కువ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఇలా అయితే పెట్టేసేయండి, ఈ సైడ్లో అయితే పెట్టేసేయండి. మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది. ఇప్పుడు లవ్ ఐ లవ్ యూ అని ఉంది కదా పిఎన్జీని, మీరైతే ఈ సైడ్లో అయితే జరిపేసేయండి. మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా చాలా బాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్, అడ్జస్ట్మెంట్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం జూమ్ చేసుకోండి, ఇలా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్ పైన అయితే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోను ఫ్రెండ్స్ నేనైతే సెకండ్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, మీకు సెకండ్ వీడియో అయితే చూపించాను. ఫస్ట్ వీడియో సేమ్ ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే ఇలానే చేసుకోవచ్చు. ఈ కీర్తి శెట్టి పిఎన్జీ ప్లేస్ రిప్లేస్ అయితే చేసిన తర్వాత ప్రభాస్ ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈ ఐ లవ్ పిఎన్జీ అయితే రిప్లేస్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్, ఇదైతే నేనైతే సెకండ్ వీడియో అయితే మీకు అయితే చూపించాను, సెకండ్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ సెకండ్ వీడియో లాగానే ఫస్ట్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కీర్తి సెట్టి పిఎన్జీ దగ్గర అయితే మీరైతే రిప్లేస్ అయితే ఎవరిదైనా పిఎన్జీ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఐ లవ్ పిఎన్జీ అయితే ఉంది కదా, ఈ డేట్ చేసి ఇంకా పిఎన్జీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ పిఎన్జీ మీరైతే డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేనైతే సెకండ్ వీడియో మీకు అయితే చూపించాను, సెకండ్ వీడియో అయితే చేశాను. సెకండ్ వీడియో లాగానే సేమ్ ఫస్ట్ వీడియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ ఉంటుంది. ఇక్కడ పిల్ల పులి అని వస్తుంది కదా లిరికల్, అక్కడేమో మీరైతే ఫలక్నామ దాస్ లిరికల్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఐ లవ్ యూ పిఎన్జీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, అది తీసి మీరైతే ఒక పిఎన్జీ తీసి ఆ పిఎన్జీ మీరైతే ఇక్కడైతే పెట్టుకోవాలి. కీర్తి శెట్టి 2 పిఎన్జీస్ అయితే ఉన్నాయి కదా, తీసేసి మళ్ళీ అది ఎవరిదైనా ఫోటో పెట్టుకోవాలంటే పిఎన్జీ ఫార్మాట్లో రిమూవ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై తీస్తాను. నేను షేర్ ఐకాన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ట్యాప్ చేసుకోండి. చిన్న కార్డులో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, నేనైతే హెచ్డీలో పెడుతున్నాను 720p. సేవ్ యాస్ వీడియో మీద ట్యాప్ చేసుకోండి, మీ యొక్క వీడియో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఫాస్ట్గానే అవుతుంది. ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ లాగైతే ఉంటుంది. ఇలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్.